జ్ఞాపకం అడిగిపోతూ కూర్చున్నాం పరమతండ్రి. ఆమె దయచేసి అందరూ కూర్చో. దావీదును బట్టి ఒక్కటైనా దేవుని మంద, దావీదును బట్టి ఒక్కటైనా దేవుని మంద. ప్రపంచ ప్రజలందరూ కూడా దేవుని పిల్లలే, వారందరిని నేను పోషిస్తున్నాడు. ఎవరికి ఏ లోటు ఆయన రానీయడు. అందుకే ప్రకృతిని అంతటిని దేవుడు మానవాళికి పంచిచ్చాడు. యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ దేవునికి ఇష్టం ఉన్నా దేవునికి ఇష్టం లేకుండా బ్రతుకుతున్నా ఆ మనిషికి దేవుడు ఏది లోటు చేయకుండా నీతిమంతుడికి అనీతిమంతునికి దుష్టునికి మంచివానికి కూడా సమానంగానే పనిచేస్తున్నాడు తండ్రి ప్రేమ. యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుని ఉదయింపచేసి తన వర్షమును కురిపింపజేస్తున్నాడు ఆయన. చూడండి మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం చెప్పాలి 45వ వచనం. ఆయన చెడ్డ వారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు. చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు. చెడ్డవారికి వీలు ఉండకూడదని కోరుకోలేదు ఆయన. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయనే వర్షాన్ని కురిపిస్తున్నాడు, తన వర్షాన్ని. నీతిమంతులకి తప్ప అనీతిమంతులకి ఎందుకు వర్షం అని అనుకోలేదు ఆయన. అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన, అందరినీ సమానంగా ఈ ప్రకృతిలో పోషిస్తున్నాడు ఆయన. సర్వ ప్రపంచాన్ని కలగజేసింది ఆయన, సర్వ మానవాళికి పోషకుడు ఆయన. అయితే ప్రత్యేకించి వీరందరిలో తనకంటూ ఒక జనాంగాన్ని ఏర్పరచుకుంటున్నాడు. మాట విన్నా వినకపోయినా తల్లి అందరికీ పిల్లలందరికీ భోజనం పెడుతుంది, కానీ మాట విన్నవాడంటే ప్రేమగా చూస్తుంది. అలాగే దేవుడు కూడా ప్రపంచ ప్రజలందరికీ ఆయన భోజనం పెడుతున్నా పోషిస్తున్నా, ప్రత్యేకించి ఇస్రాయేలీలు అనే తన జనాంగాన్ని వేరుపరుచుకున్నాడు ఆయన. అబ్రహాము ఇస్సాకు యాకూబు నుంచి ఉద్భవించిన సంతానమే ఇస్రాయేలీలు 12 గోత్రాలు. ఈ ప్రజలు ఐగుప్తులు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి మోషేను పుట్టించి ఆయన ద్వారా కనానుకు నడిపిస్తాడు. యెహోషువ నాయకత్వంలో కనాను దేశాన్ని ఇస్రాయేల్ ప్రజలు పంచుకుంటారు. అయితే వీరి మీద రాజులను ఏర్పాటు చేసుకుంటారు, దేవుడు అంగీకరిస్తారు. ఈ రాజుల పరిపాలనలో ఇస్రాయేల్ ప్రజలు భ్రష్టులైపోతారు, చెడిపోవడం మొదలు పెడతారు. అందుకే వీరిని 2 వర్గాలుగా విభజన చేస్తాడు ఆయన. 10 గోత్రాలు ఇస్రాయేల్ ప్రజలు, 2 గోత్రాలు యూదా ప్రజలు. ఇస్రాయేల్ని పరిపాలించిన రాజుల్లో ఏ ఒక్కడు మంచి రాజు ఉండడు, అందరూ కూడా ప్రజలను భ్రష్టు పట్టించేవారే. యూదా రాజుల్లో కొద్దిమంది మంచి రాజులు ఉంటారు, కానీ మొత్తానికి ఇస్రాయేల్ ప్రజలు యూదా ప్రజలు వేరువేరుగా 2 ముక్కలై దేవునికి దూరమై విరోధుల చేతులు చిక్కుతారు. అష్షూరు రాజు చేతిలో ఇస్రాయేల్ ప్రజలు చిక్కుపోతారు, చెరగొండిపోతాడు. బబులోను రాజు చేతిలో యూదా ప్రజలు చిక్కుబడిపోతారు, బబులోనికి తీసుకెళ్ళిపోతాడు ప్రజల్ని. తర్వాత బబులోను రాజు అష్షూరు రాజు మీద యుద్ధానికి వెళ్ళి జయిస్తే అష్షూరు రాజు చేతి క్రింద ఉన్న ఇస్రాయేల్ ప్రజలు కూడా బబులోను రాజు చేతి క్రిందకు వచ్చేస్తారు. ఈ రాజుల కాలంలో ఈ ప్రజలు చెదిరిపోతుంటారు. రాజుల కాలం పూర్తయ్యేసరికి ఆ తర్వాత ఎన్ని రాజుల కాలంలోనే దేవుడు తన ప్రజలను కొందరిని యూదా దేశానికి నడిపిస్తుంటాడు, కొందరు చెదిరిపోతారు, అన్ని దేశాల్లో కూడా వెళ్ళిపోతారు. ఒకప్పుడు
ఒక్కడయ్యున్న ఆ దేవుని నీడను బ్రతికి ఒక్కటిగా ఉన్న ప్రజలు ఆ దేవుణ్ణి విడిచి ముక్కలైపోయి ఎవరికి వారే సంబంధం లేని వారిగా ఆయా దేశాల్లో ఆయా ప్రజల మధ్య ఆయా నాగరికతను నేర్చుకుంటూ ఆయా దేవుళ్ళని పూజిస్తూ ఆయా భాషలు నేర్చుకుని బ్రతుకు జీవుడు అంటూ బ్రతుకుతుంటారు. వీళ్ళందరూ బాధపడుతుంటారు. ఒకప్పుడు మనం దేవుని దగ్గర ఎంత గొప్పగా ఉండేవాళ్ళం. ఆయనే మనం రాజుగా ఉన్నప్పుడు మనకి ఏ కష్టం లేకుండా ఉంది. ఇప్పుడేంటి మన బ్రతుకులా మారిపోయింది. మనం ఏమీ కాదు, చచ్చిపోయి సమాధి చేయబడ్డ తర్వాత ఆ శవం ఆ మట్టిలో కలిసిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది మన బ్రతుకు. ఈ పాపిష్టి జనాంగం మధ్య కలిసిపోతున్నాం అన్న ఆలోచన వస్తుంది వీళ్ళకి. ఇప్పుడు దేవుడు మరలా మాట్లాడుతూ, మీ అందరినీ ఒక్కటి చేస్తాను నేను, చచ్చిపోయినట్టున్న మిమ్మల్ని నేను బ్రతికించుకుంటాను, మీ మీద ఒక అధికారిని పెడతాను, చెదిరిపోయిన మంద మీరు ఒక్కటవుతారు అంటూ ఆదరిస్తాడు వారు. ఇందులో భాగంగా ఎహెజ్కేల్ ప్రవక్తను పిలిపించి ఒక భయంకరమైన లోయలోనికి తీసుకెళ్తాడు. దర్శనంలో ఏం చూపిస్తాడంటే, గొప్ప సైన్యం చచ్చి కుళ్ళి మాంసం ఏమీ లేకుండా పోయి ఎముకలు మిగిలి అవి కొన్నాళ్ళకి చందరవందరైపోయి ఏ పుర్రే ఏ శరీరానదో తెలియక అంతే అన్ని ఎముకలు కలిసిపోయి గుట్టగా పోయిబడిన ఎముకలు గుట్టోడు చూపిస్తాడు దేవుడు. నరపుత్రుడా, ఎముకలు తిరిగి బ్రతకగలవా అని అడుగుతాడు. ఆయనకేం తెలుసు, ఎహెజ్కేల్ గారికి ఏం తెలుసు, నాకేం తెలుసు ప్రభు, నీకే తెలుసు అంటాడు ఆయన. అది నీకే తెలియను అంటాడు. అయితే ప్రవచించు, మాట్లాడు, ఎండిన ఎముకలారా తిరిగి జీవం పొందన్నాను. ఆ మాట ఎహెజ్కేల్ గారి చేత దేవుడు అనిపించగానే ఎముకలన్నీ గటగటకమైన శబ్దం వస్తుంది. ఎందుకంటే శబ్దం ఏ ఎముక ఏ పుర్రుదో ఏ పుర్రే ఏ అస్థి పంజరాందో వెతుక్కుంటానమాట. ఒకదానికి ఒకటి ఢీకుంటూ వెతుక్కుంటూ ఎక్కడ శరీరాలు అక్కడ నిర్మాణం అయిపోతుంది, ఎముకలు అతుక్కుంటూ ఉంటాయి. మరలా ప్రవచించు అనగానే వాటి మీద మాంసం నరాలు చర్మం వచ్చేస్తాయి, అవయవాలు వచ్చేస్తాయి. జీవాత్మ వచ్చినట్లుగా ప్రవచించగలవా? దేవుడు మరలా ఎహెజ్కేల్ గారిని ప్రవచింప చేస్తే జీవాత్మ వచ్చి వారిని బ్రతికిస్తే వారు లేచి నిలబడతారట. అదే విషయాన్ని ఆయన వ్రాయిస్తూ ఎందుకు ఈ దర్శనాన్ని చూపించాడో ఎహెజ్కేల్ గారికి చెబుతుంటాడు ఆయన. నిజానికి మనందరం మరణించిన తర్వాత మన ఎముకలు ఆ విధంగా ఉన్నప్పుడు తిరిగి యేసుక్రీస్తు రెండవసారి వస్తున్నప్పుడు చచ్చిన ప్రతి మనిషి కూడా తిరిగి బ్రతికేటప్పుడు జరిగే సందర్భాన్ని వ్రాయిస్తూ ఇస్రాయేలును సూచిస్తూ మాట్లాడుతున్నాడు ఆయన. వాళ్ళ జీవితాలు కూడా అలాగే ఉన్నాయి, వాళ్ళు బ్రతికే ఉన్నారు, కాకపోతే వాడైపోయిన లోకంలో కలిసిపోతూ సమాధుల్లోకి వెళ్ళిపోయిన శవం ఎలా ఉంటుందో అలా ఉన్నాయి వారి బ్రతుకులు అంటారు. చూద్దామండి ఎహెజ్కేల్ గ్రంథం. ముప్పై ఏడవ అధ్యాయము పదకొండు వచ్చింది. అప్పుడు ఆయన నాతో ఇట్లను, ఎప్పుడు ఆ ఎముకలు మహాసైన్యమై నిలిచిన తర్వాత చెప్తున్న మాట, అప్పుడు ఆయన నాతో ఇట్లను, నరపుత్రుడా ఎముకలు ఇస్రాయేలీలందరినీ సూచించుచున్నవి, వారు మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకునుచున్నారు. ఏమనుకుంటున్నారట వాళ్ళు, మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకునుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా
మీరున్న సమాధులను నేను తెరచదను, సమాధుల్లో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇశ్రాయేల్ దేశంలోనికి తోడుకుని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లో నుండి మిమ్మను బయటికి రప్పించగా నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తాను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతునని మీరు తెలుసుకుందరు. ఇదే నా మాట. ఖచ్చితంగా మిమ్మల్ని బ్రతికింపజేస్తాను. ఆ దేశంలోనికి మిమ్మల్ని నడిపిస్తాను. మీ దేశం ఏదైతే ఉందో అక్కడికి మిమ్మల్ని నడిపిస్తాను. చెదిరిపోయారు మీరు. సమాధిలో శవం ఏ విధంగా ఉంటుందో సమాజంలో మీరు ఎలా ఉన్నారు? తిరిగి బ్రతకగలవా అనుకుంటున్నారు? నేనున్నాను బ్రతికించడానికి, నేనున్నాను బ్రతికించడానికి అంటున్నాడు. ఆయన చూశారండి ఆయన ప్రేమ. అడగాలే కానీ మన బ్రతుకులను బాగు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన. అందుకే 147 కీర్తన 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. గుండె చెదరిన వారిని 147 3 చదివేది రైటే, చదవను. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. చూసారా, గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు, వారి గాయములను కట్టేవాడు ఆయన. ఆ గుండె చెదరి వారు కోరుకుంటే చాలు బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ కూడా చూడండి, హెస్కెల్ గ్రంథంలో వాళ్ళు ఏమంటారట, 11వ వచనం 147:11 వారు మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతుంది అని అనుకునుచున్నారు. అయిపోయింది మా జీవితాలు అనుకుంటున్నారు. అయితే నేను ఖచ్చితంగా మిమ్మల్ని బాగు చేస్తాను. నేను మీ దేవుడను, మిమ్మను మీ దేశంలోనికి నడిపిస్తాను, మీలో నా ఆత్మను ఉంచుతాను అని వాగ్దానం చేస్తాను. ఉపమాన రీతిగా ఏం చెప్తున్నారంటే అర్థం అవడం కోసం, మరి యెహోవాకు నాకు ప్రత్యక్షం ఎలాగ సెలవిచ్చాను. 15వ వచనం మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీవు కర్ర తునక ఒకటి తీసుకుని దాని మీద యోధా వారిదనియు, వారి తోటి వారు ఇశ్రాయేలీలదనియు పేళ్లు వ్రాయము. మరి ఒక తునక తీసుకుని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటి వారకు ఇస్రాయేల్ వారిదనియు వ్రాయము. అప్పుడది ఏకమైన తునకగునట్లు ఒకదానితో ఒకటి జోడించును, అవి నీ చేతిలో ఒకటే తునక అగును, ఒకటే తునక అగును. ముక్కలైపోయిన దేవుని సొత్తైన జనాంగాన్ని మరలా ఒక్కటి చేస్తానంటున్నాడు ఆయన. రెండు కర్ర తునకలను తీసుకోమంటున్నాడు. అది ఒకటి ఇస్రాయేలును సూచిస్తుందట, వారి పేరును రాయమన్నాడు ఆ కర్ర మీద. దాంట్లో బలమైన జనాంగం ఎఫ్రాయిము, యోసేపు సంతానం. రెండోది యూదా వారిది అని రాయమన్నాడు. రెండిటినీ కూడా కలుపుతున్నాడు. విడివిడిగా ఉన్న ఆ తునకలను రెండు తెచ్చి ఒక్కటిగా కలుపుతున్నాడు. ఏంటైనా ఆలోచన మనం అర్థం చేసుకోవడానికి ఎన్నో విధాలుగా అని సాదృశ్యాలను చూపిస్తూనే ఉంటాడు. అది మనకు అర్థం కాదు. రెండు కర్ర తునకలు తీసుకున్నాడట, రెండు కర్ర ముక్కలు, ఆ రెండు కట్టేస్తున్నాడట. ఆ ఒకదాని మీద ఏమో ఇస్రాయేలీలు ఉందట, ఒకదాని మీద యూదావారు అని ఉందట. అంటే ఇప్పటి వరకు మీరు ముక్కలై చెరువు ప్రక్క పోయారు, ఇప్పుడు నేను మిమ్మల్ని
ఒక్కటి చేస్తాను. ఎంత గొప్ప ఆలోచన అండి అయింది. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళందరూ ఒక చోట ఉన్నారా? లేదు, చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన జనాంగాన్ని అంతటినీ నేను ఒక్కటి చేస్తానంటే వాళ్ళు ఏమంటున్నారు, మేము సమాధుల్లో ఉన్న శవాళ్ళు అంటోళ్ళం, ఎండిన ఎముకల్లో అంటోళ్ళం, ఇక మా ఆశ విఫలమైపోయింది, మేము ఇక బ్రతకలేము, అంతే మా బ్రతుకులు. ఏ దేశం నుంచి వచ్చామో, ఏ దేవుణ్ణి నమ్ముకున్నామో, ఆ దేవుణ్ణి విడిచి దేశం కాని దేశం వచ్చి ఇవన్నీ జనాంగం మధ్య మా బ్రతుకులను నాశనం చేసుకుంటున్నాం అంటూ బాధపడుతున్న ఆ బాధను విన్నాడండి ఆయన. దేవుడు నిట్టూర్పును వింటుంటాడండి ఆయన, నిట్టూర్పు. ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు ప్రభుత్వం కింద బానిసలైపోయినప్పుడు చేసిన పని తెలిసి నిట్టూర్చారు. దేవా, యెహోవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మమ్మల్ని విడిపించవా? పైకి మాట్లాడితే కొడతారు వాళ్ళందరూ. మనసులో వేదన కలిగి భారమైన ఆ బరువులను మోస్తూ నిట్టూరుస్తుంటే విన్నాడండి ఆయన. వెంటనే మోషన్ ఏర్పరచుకుంటున్నాడు విడిపించడానికి. దేవాలయంలో బిడ్డలు లేరని గొడ్రాలుగా నిందలు అనుభవిస్తూ వచ్చింది హన్న. గట్టిగా అర్థమయ్యలే అందరికీ ప్రార్థన చేసిందా? లేదు, పేదవాళ్ళని కదుపుతుందంట, మాటలు వినబడ్డలేదట. దైవసేవకుడు చూస్తున్నాడు, ఏలి గారు పెదాలను కదుపుతుందట, మాట వినబడ్డం లేదట, ఏంటి ఈమె మద్యంగా ఏమన్నా త్రాగొచ్చిందా ఆలయంలో కొనుక్కుంటున్నాడు ఆయన. నేను ద్రాక్షరసం చేత నువ్వు మత్తురాలు అయ్యావా అని అడుగుతున్నాడు. అయ్యా, నేను ద్రాక్షరసం తీసుకునేదాన్ని కాదయ్యా, నా హృదయంలో దుఃఖం నన్ను అంట మాట రానే ఉంటలేదు, నిట్టూరుస్తున్నాను. ఆ మాట నగని దైవజనుడు అంటాడు, అమ్మా నీవు ఆశించినట్టు దేవుడిని అనుగ్రహిస్తాడు, వెళ్ళమ్మా, ధైర్యం చేసి పంపుతాడు. చూశాడు నిట్టూర్పుకి ఎంత బలం ఉందో, దేవుడు వింటున్నాడండి. వీళ్ళు అలాగే అనుకుంటున్నారంట, ఇక మన ఆశ విఫలమైపోయింది, మనకి ఇక బ్రతికే దారి లేదు, నేనున్నాను నేనున్నాను అంటున్నాడు ఆయన. ఎవరైనా అలాంటి ప్రార్థన మనసులో చేస్తుంటే నేనున్నాను నేను లేనా అంటాడు ఆయన. ఎంత బాగుందండి ఈ మాట, మనందరికీ చాలా ధైర్యాన్ని ఇచ్చే మాట. ఎలా బాగు చేస్తావయ్యా, దేశం కాని దేశంలో నా జనం కాని జనం మధ్య చచ్చిన శవం కదలకి ఎలా ఉంటుందో అలా బ్రతుకుతున్నామయ్యా మేము. అయినా సరే నేనున్నాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను బ్రతికిస్తాను, నా ఆత్మను నీలో ఉంచుతాను. ఎలా అయ్యా మమ్మల్ని కాపాడుతాను అంటే అంటున్నాడు, చూడండి రెండు కర్ర తొనకలు తీసుకోండి, ఒకటి ఇస్రాయేళ్ళని పేర్లు రాయండి, ఒకటి యూదా వారిని, రెండు కలిపి కడతాను, నేనున్నాను. ఇస్రాయేల్ ప్రజలు యూదా ప్రజలు మళ్ళీ కలిసినట్టు లేదండి చరిత్రలో, నాశనానికి వెళ్ళిపోయినట్ట. కానీ కలుపుతాను అంటున్నాడు ఆయన, మరి ఎలా కలిపాడో మనం తెలుసుకోవాలి. పదిహేడవ వచనం 37:17 ఏహెజ్కేలు గ్రంథం. అప్పుడు అది ఏకమైన తునకగునట్లు ఒకదానితో ఒకటి జోడించము, అవి నీ చేతిలో ఒకటే తునక, ఇప్పుడు రెండు కాదు అది ఒకటే తునకగును, ఇందులకు తాత్పర్యం మాకు తెలియజెప్పవా? అది నీ జనుల్ని అడుగగా ఆ రెండు తునకలను వారి సమక్షంలో నీవు చేత పట్టుకుని వారు తిట్లనము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలో ఉన్న తునక అనగా ఏ తునక మీద ఇశ్రాయేలు వారందరి పేళ్లను వారి తోటి వారి పేళ్లను నేను ఉంచితును, యోసేపును ఆ తునకను యూదా వారి తునకను నేను పట్టుకుని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసేదను. ఇట్లుండగా వారికి ఇలాగూ చెప్పము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్య జనులలో ఇశ్రాయేలీలు చెదరిపోయిరో ఆయా అన్య జనులలో నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి
వారికి మీదట ఎన్నటికీ రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశంలో ఇశ్రాయేలు పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికి అందరికీ ఒక రాజునే నియమిస్తాను, ఒక రాజునే నియమిస్తాను. పరలోకానికి వెళ్లాల్సిన మనం అంతా ఒక చోట్ల ఏముండదు, చెదిరిపోయాం ప్రపంచం అంతా. చెదిరిపోయినప్పటికీ ఒకవేళ ఆయనకి మనం మొర్ర పెడితే, నిట్టూరిస్తే, దేవా నీ చెంతకు రావడానికే కదా నన్ను ఈ లోకంలో చేశావు, కానీ ఏదయ్యా నీ జనులు లేని వారి చోట నేను అన్ని జనాంగం మధ్య బ్రతుకుతున్నానయ్యా, తెల్లవారితే మీ మాట నాకు వినబడలేదయ్యా, నన్ను ఆలోచన అనుకుంటానంటాడు, ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఒక్క చోటుకి తెస్తాను అంటాడు. తెచ్చాడు కానీ మనకు అర్థం కాలేదు. అలాగే ఇస్రాయేల్ జనాంగంతో చెప్తున్నాడు ఆయన, మీరు ఏ దేశంలో ఉన్నా, ఎవరి బానిసత్వంలో మీరున్నా, నేను మిమ్మల్ని విడిపిస్తాను అని భరోసా ఇస్తున్నాడండి. ఎంత పాడైపోయిన తర్వాత దేవుడు మాత్రం ఏం చేస్తాడు, అన్నందుకు లేదండి నేనుతోటి, ఎంత పాడైపోయినా బాగు చేస్తాడు, ఎంత చెడిపోయినా మళ్ళా జీవితాలను కడతాడండి, గుండె చెదిరిన వారిని బాగు చేస్తానన్నాడు ఆయన. గుండె చెదిరిపోతే బాగు చేస్తానని ప్రపంచంలో ఎవరు అంటారు, ఎందుకంటే చచ్చిపోతారని చెప్తారు, కానీ నేనే బాగు చేస్తాను అంటున్నాను అంటున్నారు ఆయన. చూసారు, చెట్టు నరికేసిన తర్వాత చచ్చిపోతాను అందరికీ తెలుసు, మళ్ళీ ఆయన అంటాడు ఎండిన మోడు చిగురించింది చూడు అంటాడు ఆయన. ఎండిన మోడు ఆశలు ఏమి లేవు, మళ్ళా చిగురించింది అంట. ఏంటండి ఆయన ఆలోచనలు మనుషుల పట్ల, అంత ప్రేమ కలిగిన దేవుడు మనం చూడలేం ప్రేమ వరలా. నశించిపోతున్న ప్రజలను చేతులు చాచి పిలుస్తున్నాడు ఆయన, రండి నా యొక్కకు, నేను మిమ్మల్ని బాగు చేస్తానంటున్నాడు ఆయన. ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి కాదని అన్ని రాజుల బానిసత్వంలోకి వెళ్ళి చెదరిపోయి బ్రతుకు భారమై బ్రతకలేక నలిగిపోతూ సమాధుల్లోనికి వెళ్ళిపోతున్నామని బాధపడుతున్న వేళ దేవుడు చెబుతున్నాడు, నేనున్నాను, నేను మిమ్మల్ని మరలా మీ దేశంలో నడిపిస్తాను, మిమ్మల్ని అందరిని ఒక్కటి చేస్తాను. నేను మాట్లాడేది చాలా గొప్పవాడి. చూడండి ఇంకేం చెప్తున్నాడు, ఒక్క రాజునే నేను మీకు నియమిస్తాను. తమ విగ్రహముల వలన కానీ, తాము చేసి ఉన్న హేయ క్రియల వలన కానీ, ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారికి మీదట తమ్మును అపవిత్రపరుచుకొనరు. ఎప్పుడైతే నేను వారి మీద రాజును నియమిస్తానో వారి ప్రవర్తన మారిపోతుంది. మన ప్రవర్తన ఎప్పుడు మారుతుందో తెలుసండి, అన్నీ మాని దేవుని దగ్గర రాలేం. ఎప్పుడైతే మనం దేవుడు నియమించిన వాని అధికారం కిందకి వెళతామో అన్నీ మానేస్తాం, అంతే కదండి. సంఘంలోకి వచ్చిన తర్వాత అన్నీ వదులుకుంటున్నామా, అన్నీ వదులుకుని సంఘంలోకి వచ్చామా చెప్పండి. సంఘంలోకి వచ్చిన తర్వాతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ వదులుకుంటూ ఉంటాం, దేవునికి ఇష్టానుసారంగా మారుతుంటాం. ఆయన కూడా అదే అంటున్నారు, అపవిత్ర పరచు కొనరిక తాము నివసించిన చోట్లన్నింటిలో వారు మానక పాపములు చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచను, అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడు. వారు ఎక్కడ ఉన్నారో అక్కడే ముందు వారిని నా ప్రజలు చేసుకోవడానికి అక్కడ ఉండగానే వారి జీవితాన్ని మారుస్తానంటున్నాడు ముందు. అసలు మన ఆలోచన ఎలా ఉంటుంది తెలుసండి, మనకు ఒక ఇల్లు కావాలి, మనకు ఒక జీవితం ఉండాలి, మనకున్న భారాలు తీరాలి, మన పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, ఏంటి ఇన్ని సమస్యలు ఉన్నాయి, దేవునికి నాకు అవన్నీ చేయాలి, నా జీవితాన్ని నిలబెట్టాలి అని మనం అనుకుంటాం. ఆయన ఏమంటారు తెలుసండి, వాటన్నిటికంటే ముందు నువ్వు బాగోవాలి, అంతే కదండి. అన్నీ అడుగుతాం కానీ నేను బ్రతుకుండాలని అడుగుతామండి మనం, ఆయన ఏమంటే నువ్వు బ్రతుకుండాలంటాడు ఆయన. చూసారా, అప్పుడు అవన్నీ నీకు ఇస్తాను, నువ్వు లేకపోతే ఇంకెందుకు, మనకు అన్నీ కావాలి మనం బాగోవాలి అని ఆయన అంటాడు. అందుకే ముందు ఎక్కడైతే ఉన్నామో, ఏ ప్రాంతంలో అయితే ఉన్నామో, దిక్కులేని చోట ఎక్కడున్నా సరే అక్కడే మనల్ని పవిత్రపరుస్తున్నాడు మొదట ఆయన వాక్యం ద్వారా కడుతున్నాడు. మనం అనుకుంటాం ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ కట్టుకుంటాం, లేదు ఉన్న చోటే మనల్ని పవిత్రపరిచి
మన జీవితాన్ని కట్టి మన బ్రతుకులను ఉన్నతమైన స్థితికి నడిపిస్తున్నాడు అన్నమాట. చూసారా, అదైన ఆలోచన అదే చెప్తున్నారు. నేను వారి దేవుడనయుందును, వారు నా జనులగుదురు. 24 వచ్చిన నా సేవకుడైన దావీదు వారికి రాజవును, నా సేవకుడైన దావీదు వారికి రాజవును. అసలు దావీదు గారు తెలుసండి, మనకి తెలుసు కదా ఎప్పుడు రాజయ్యాడు అండి వాళ్ళకి, ఇస్రాయల్ ప్రజలకు ఎప్పుడు రాజయ్యాడు, అందరూ కలిసి ఉన్నప్పుడు రాజయ్యాడు ఆయన, అందరూ విడిపోలేదు అప్పటికి, కలిసి ఉండగా రాజయ్యాడు ఆయన. దావీదు గారి తర్వాత సొలొమోను గారు కలిసి ఉన్న ప్రజలనే పరిపాలించాడు, సొలొమోను గారి తర్వాత రెహబాము గారు కలిసి ఉండలేదు ప్రజలు అప్పుడు విడిపోయారు. దావీదు గారు చనిపోయిన తర్వాత సొలొమోను గారు పరిపాలన అనంతరం రెహబాము గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత విడిపోయారా? దావీదు గారు విడిపోయిన వారిని పరిపాలించాడా, కలిసి ఉన్నోళ్ళని పరిపాలించిన తర్వాత ప్రజలు విడిపోయారా? కలిసి ఉన్న ప్రజలు నేను పరిపాలించిన తర్వాత, నేను పరిపాలన అయిన తర్వాతే విడిపోయారు వాళ్ళు. కానీ ఇక్కడ ఈ మాట చూడండి, చాలా విచిత్రంగా తోస్తుంది మనకి. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారందరికీ కాపరి ఒక్కడే ఉండును. చూసారు, వారందరూ ఒక్కటవుతారట. అప్పుడు దావీదు గారు రాజు అవుతాడా? అంటే మరలా వస్తాడా దావీదు, వీళ్ళందరిని ఒక్కటి చేస్తాడా? దావీదుని బట్టి ఒక్కటవుతున్న దేవుని మంద, అది ఎవరి గురించి చెప్తుందన్నమాట? హెస్కేల్ గ్రంథంలో ఉన్నాం మనం. అంటే దావీదు చనిపోయాడు, సొలొమోను చనిపోయాడు, రెహబాము చనిపోయాడు, అబియా చనిపోయాడు, ఆషా చనిపోయాడు, యెహోషాపాతు చనిపోయాడు, రాజులందరూ చనిపోతూ చనిపోతూ వచ్చారు, చెట్ట చివరికి వచ్చేస్తున్నారు అప్పుడు చెబుతున్నమాట. మరి ఇప్పుడు దావీదు ఏంటి? మరలా దావీదని ఎవరిని అంటున్నాడంటే, ఆ దావీదని అంటలేదు ఈయన, రాబోతున్న ఒక ఆయన అంటున్నాడు. ఆ దావీదు వస్తే ఈ ప్రజలందరూ ఒకటవుతారు, అందరూ నా జనులు అవుతారు, ఆయన మరలా రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు అంటున్నాడు. ఎవరండి దావీదు? ఎంతకాలం పరిపాలిస్తాడండి ఆయన? చూడండి 25 వచ్చింది. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడు యాకోబుకు ఇచ్చిన దేశంలో వారు నివసిస్తారు, వారి పిల్లలు వారి పిల్లల పిల్లలు అక్కడ నిత్యము నివసిస్తారు. నా సేవకుడు దావీదు ఎల్లకాలము వారికి అధిపతి ఉన్నాడు, ఎల్లకాలము అధిపతి అయి ఉంటాడు, ఎప్పుడు పరిపాలిస్తూనే ఉంటాడు ఈ ప్రజలను అంటున్నాడు ఆయన. ఏంటండి ఆ రాజ్యం? అసలు ఏదో కొత్త రాజ్యంలా ఉంది. చెదిరిపోయిన వారందరినీ ఈ రాజ్యంలో చేర్చి దేవుడు పరిపాలిస్తున్నట్టుగానే కనబడుతుంది. ఏంటి రాజ్యం? ఎందుకంటే ఇదే మాటలు పదే పదే చెబుతుంటాడండి. ఇదే హెస్కేలు గ్రంథం. ముప్పై నాలుగవ అధ్యాయం హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23. ముందు 6వ వచనం చదువుతామండి. 6వ వచనం, నా గొర్రెలు పర్వతములన్నిటి మీద ఎత్తైన ప్రతి కొండ మీద తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతటా, అయ్యో భూమి అంతటా చెదిరిపోయినట్ట. నా గొర్రెలు అంటున్నాడు. అందుకే గొర్రెలు అంటే ఎవరు? 31 వచనం, 34 31, నా గొర్రెలు నేను మేపుచున్న గొర్రెలు అగు మీరు మనుషులు అంటున్నాడు ఆయన. చెదిరిపోయారట. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు చదవండి 23, వాటిని మేపుటకై నేను నా సేవకుడు దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును, యెహోవానైన నేను వారికి దేవుడునై ఉండును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును, యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. చూసారా, దావీదు గొర్రెలను మేపుతాడు, ఆ గొర్రెలు ఎవరో కాదు మనుషులు. మరి దావీదు ఎవరు? మంద ఒక్కటి, కాపరి ఒక్కడు, ఎల్లకాలం పరిపాలన చేస్తాడా ఈ దావీదు? అవును, ఎల్లకాలం పరిపాలన చేస్తాడట. ఆ దావీదు గారిని అడుగుదాం, ఎవరండి మీరని చెప్తాడు ఆయన. యోహాన్ సువార్త పదవ అధ్యాయం 14 నుంచి
తండ్రి మంచి కాపరిని చూడండి ఈయన అంటుంది. మరి ఇక్కడ ఎవరో చెప్తున్నారు, నేనే అంటున్నాడు అది. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగో ఎరుగును, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదును అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. మరి గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావలను, అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడును అగును. ప్రాణం పెట్టి సంపాదిస్తున్నాను వీటిని, అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒక్కడవుతాడు. ఇదే విషయాన్ని హెస్కెల్ గారు చెప్తున్నారు. దావీదు ఎల్లకాలం పరిపాలన చేస్తాడు, చెదిరిపోయిన ప్రజలందరినీ ఒక చోటుకి తెస్తాడు. ఎల్లకాలం పరిపాలన చేస్తాడండి, చేస్తాడు. ఎందుకంటే ఆ దావీదు ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఈయన గురించి చెప్పబడిన మాట ఏంటి తెలుసండి, మరియమ్మ గారితో దేవదూత చెప్తూ లూకా సువార్త మొదటి అధ్యాయము ముప్పై వచనం. మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసును పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును. చూసారండి, అంటే తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఎక్కుతున్నాడు కనుక దావీదుని పిలువబడుతున్నాడు అనమాట. ఈయన దావీదు సింహాసనం అతనికి ఇచ్చును, అతడు యాకోబు వంశస్థులను యుగ యుగమును ఏరును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. యుగ యుగములు ఏరును, అంతము లేనిదై ఉంటుంది అతని రాజ్యం, తరగని సామ్రాజ్యం. ఎక్కడున్న ప్రజలైనా సరే ఒక్క చోటకి తెస్తాడు, ఈయన ఒక్క చోటకి తెస్తాడు. యెహెజ్కేలు గ్రంథంలో ప్రజలు మరలా ఒక దేశంలోనికి వచ్చినట్టుగా ఉంది, కానీ దీని అంత్యం మనం ఆలోచన చేస్తే, అంతరార్థాన్ని ఆలోచన చేస్తే, ఎక్కడున్న ప్రజలు అక్కడే ఉంటారు, కాకపోతే బ్రతుకు మార్చుకుంటారు. ఆ మార్చుకున్న వాళ్ళందరూ ఈ దేశంలో ఉన్నారు, ఈ రాజ్యంలో ఉన్నవారే. ఏంటి ఆ రాజ్యం అంటే, అది క్రీస్తు సామ్రాజ్యం. మార్పు చెందిన వారందరూ దాంట్లోనే ఉంటారు. మీ ఇష్టం, మీరు ఎక్కడున్నా పర్వాలేదు, కానీ మీరు క్రీస్తు సామ్రాజ్యంలో ఉంటారు. సర్వభూతలమంతా విస్తరించిందట రాయి చిన్నది, దానియేలు గారు చెప్తాడు. అదే క్రీస్తు సామ్రాజ్యం, సంఘం. మీరు ఎక్కడున్నారన్నది కాదు, మీ బ్రతుకు మార్చుకోవడానికి ఆయన అంగీకరించారా దావీదు గారిని? ఏ దావీదు గారు? యేసుక్రీస్తునే దావీదు గారి. అంగీకరించారా? మీ అపరాధాలు ఒప్పుకున్నారా? కనికరించమంటున్నారా? అప్పుడు మీ మీద ఆయన రాజు అయిపోయాడు. మీరు ఏమంటారు బాప్తిస్మలో? యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తున్నాడు. ప్రభు అంటే రాజు. మీ మీద ఎప్పుడైతే రాజు అయ్యాడో చెదరిన మీ బ్రతుకులను కట్టడం ప్రారంభించాడు ఆయన. ఒక్కటి చేస్తున్నాడు. సర్వ ప్రపంచం అంతా కూడా క్రీస్తును అంగీకరించిన వారు విస్తరించున్నారు, కానీ వారందరూ కూడా ఒకే పేరుతో పిలువబడతారు, క్రైస్తవులు. వారందరూ ఒకటే రాజ్యంలో ఉన్నారు, క్రీస్తు రాజ్యం. అదే సంఘం. చూసారా, అందరిని ఒకటి చేశాడు. ఇస్రాయేళ్ళు యూదులే కాదు, అన్ని జనాంగం అందరినీ కూడా ఒక్కటికే తెచ్చేశాడు, ఒక త్రాటి మీదకే తెచ్చేశాడు. ఆయన రాజుగా ఈ లోకం అంతం అయ్యేంత వరకు పరిపాలన చేస్తుంటాడు. ఆయన రాజ్యం విస్తరిస్తూ ఉంటుంది. ఒక రాజు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆయనకు ఒక కర్తవ్యం ఉంటుంది. ఏంటి తెలుసండి? నేను నా సేనను పెంచుకోవాలి, యుద్ధాలను జరిగించాలి, నా సామ్రాజ్యాన్ని విస్తరించాలి 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 అనుకుంటాడు. ఈ రాజుగారు కూడా అంతే, నేను కూడా నా రాజ్యాన్ని విస్తరింపచేయాలి. మరి అందుకోసం ఏం చేస్తున్నాడు ఆయన? అందుకోసం మిగిలిన రాజులందరూ కత్తిపట్టి రక్తాన్ని చిందిస్తే ఎదుటి రాజుది. ఈయన తన రక్తాన్ని చిందించాడు. ఇదేంటో ఎవరికి అర్థం కాలేదు. ఏ రాజు అయినా యుద్ధానికి వెళ్ళి శత్రురాజుని చెబితే ఆ రాజ్యం ఇతనవుతుంది. కానీ ఈయన ఏం చేశాడు తెలుసా? ప్రజలందరినీ తన వారిని చేసుకోవడానికి, పాప బంధకాలని చెర నుంచి విడిపించడానికి ఆయన తన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తంతో కొంటున్నాడు ఆయన, ఊరికైనా అవసరం లేదు. పవిత్రంగా బ్రతకాలనుకుంటే రండి, మీ పాపానికి బదులు నా రక్తం ఇచ్చేస్తాం. అలా మనమంతా చెదిరిపోయిన వారమై ఉండి
బ్రతికే దారి లేక సమాధుల్లో కుళ్ళిన శవం యొక్క ఎముకలు ఏ విధంగా ఉంటాయో ఆశ మరల ఎలా ఉండదో, అలాంటి స్థితిలో ఉన్న మనల్ని మరల ఆయన కృప ద్వారా బ్రతికింపజేస్తున్నాడు. ఆయన ఏముందండి మనిషి ఆశ ఏముంది? దేనికోసం బ్రతుకుతున్నాడు మనిషి? అయిపోయింది జీవితం, చస్తే నరకానికి పోవటమే, తిరిగి రాని లోకంలో తరతరాలు కాలిపోవటమే. కానీ ఆయన నమ్ముకుంటే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మన పాప బంధకాలను తెంచి మళ్ళీ విడిపించి ఆయన రాజ్యంలో చేర్చి ఆయన రాజుగా పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాజుగా పరిపాలన చేస్తున్నాడు, నూతన జీవాన్ని మనకిస్తానంటున్నాడు. ఆయన నేను మీ రాజుని, మీ బ్రతుకును మార్చేసే రాజుని. ఏ రాజు అయినా రాజ్యాన్ని పెంచుకోవడానికి చూస్తాడు, కానీ ఈ రాజు తన రాజ్యంలోని ప్రజలను బాగా బ్రతకాలని కోరుకుంటాడు, బాగా బ్రతకాలని కోరుకుంటాడు, నీతిగా ఉండాలని కోరుకుంటాడు. అందుకే మన బ్రతుకులను మారుస్తున్నాడు ఆయన, పిలుచుకున్నాడు ఆయన. దీని గురించి దేవుడు ఇంకా మాట్లాడుతూ ఉంటారంటే విషయగ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం, యెషయా గ్రంథము 37వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే, నా నిమిత్తము నా సేవకుడు దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఈ మాట హిస్కియాతో యెషయా గారు చెప్తున్నమాట. ఎవరి నిమిత్తం? నా నిమిత్తము నా సేవకుడు దావీదు నిమిత్తం నేను ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాను అంటున్నాడు. అదేదో ఆ యూదా పట్టణం గురించిన మాటలా ఉంది, కానీ నిజానికి దేవుని మనసు దావీదు అనగానే యేసుక్రీస్తు వారి మీద ఉంది. ప్రేమైన ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని రక్షిస్తాను, ఎందుకంటే దుర్మార్గుని చంపట్లేదు దేవుడు అని అడుగుతాం మనం. ఎందుకంటే దావీదు చేత రక్షింపబడడానికి. ఇంకా ఆయన దుర్మార్గులు ఎందుకు బ్రతుకుతున్నారో తెలుసు అండి? దేవునికి ఇష్టమా బ్రతికించడం? కాదు, విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. ఈ సంవత్సరం మట్టుకైనా నేను ఎరువు తవ్వి నీరు పెడతాను, ఫలిస్తుందేమో, ఎంజోరం చెట్టు నరకొద్దు అంటున్నాడు కదా. ఎంత దుర్మార్గుడి గురించి అయినా మొర పెడుతున్నాడు అనమాట. నేను ఈ సంవత్సరం ఇతను ఏదో విధంగా నాలోనికి ఆకర్షిస్తాను, తండ్రి ఇతను చంపొద్దు అంటున్నాడు. అది ఆయన గొప్పతను, ఉండమన్నాడు గొప్పతను, ఉన్నందుకు మనం బలవంతులమా? గ్రహించలేకపోతుంది. ఆయన సేవకుడు దావీదు నిమిత్తమే ప్రపంచాన్ని కాపాడుతున్నాడు దేవుడు. తన్ని ఎర్ర చేశాడంటే భస్మైపోతాం అందరం కూడా. సుధ కుమారాలు భస్మైపోలేదా? మొక్క కూడా మొలలేదట మరల, మనం లెక్కేటండి ఆయనకి. కానీ ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన రాజ్యం క్రిందకు వచ్చేస్తే ఎలా ఉంటారు ప్రజలు అని మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం ఆయన పరిపాలన ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చెప్తున్నాడు ఆయన 3వ వచనం నుంచి. యెహోవా భయము 11:3 ఇంపైన సువాసనగా ఉంటుంది, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విని దాన్ని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును, భూనివాసులు దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను, తన వాగ్దండము చేత లోకమును కొట్టును. మాటతో కొడతాడు మనిషినైనా, ఆయన కానీ మారాలని అనడం కూడా ఒక మాట. ఇంకా మన హృదయాలు నరకబడినట్టే, మన బ్రతుకు మార్చుకోవాల్సిందే. మాటతో వాగ్దండం చేత లోకాన్ని కొట్టును, తన పెదవులు ఊపిరి చేత దుష్టులను చంపును. దుష్టులను చంపుతాడు. దుష్టులను చంపడం అంటే వాడి దుష్టత్వాన్ని చంపేస్తాడు, నీతిగా బ్రతికేస్తాడు. చెడును చంపేద్దాం అనుకునే చట్టాలు చెడు చేసిన వాళ్ళు చంపేస్తున్నారు, చెడు చావట్లేదు. నిజమే నా మాట. నిర్భయ మారణ హోమం ఉంటుంది నిజంగా, చాలా గాయత్యం. అత్యాచారం చేస్తే ఒక 5 ఉరి తీసేశారు. ఎవరిని చంపడానికి? చెడు చంపడానికి. ఈ చెడు మరల ఇంకెవరిలోనూ వ్యాపించకూడదు, అది భయంకరంగా ఈ 5 ఉరి తీసేద్దాం అని ఉరి తీసేశారు.
చచ్చిందండి చెడు, చెడు చేసిన వాళ్ళు చచ్చారా? వాళ్ళు చచ్చారు, మళ్ళీ చెడు ప్రారంభమైంది, మళ్ళీ చంపుతున్నారు, మళ్ళీ ప్రారంభం, మళ్ళీ చెడుకు చావలేదు అనమాట. మరి ఎలాగండి దుష్టత్వాన్ని చంపేది అంటే, నేనున్నాను నేను చంపేస్తాను అంటున్నాడు ఆయన. దేని చంపేస్తావయ్యా నువ్వు? చెడు చేసినాడా? చెడు నా చెడునే చంపేస్తాను, వాళ్ళు వాడిని మంచిగా నిలబెడతాను. ఇలాంటి న్యాయాధిపతి ఎవరూ లేరండి. ఈ జడ్జి గారండి కూర్చున్నాడు అనుకోండి కోర్టులోను, ఎవరన్నారు ఈ ముద్దాయి ఆ రోజు హత్య చేశాడు అనడానికి? ఇదిగో ప్రత్యక్ష సాక్షి, ఇతను చూశాడు, చూశాడా? అయితే అవసరం లేదంటే ఎవరన్నారు ఈ ముద్దాయి ఈ నేరం చేశాడు అనడానికి? ఆ ప్రత్యక్ష సాక్షిడిగో విన్నాడు, ఇతను విన్నాడా? అయితే అవసరం లేదంటే చూసిన వాళ్ళతో విన్న వాళ్ళతో పని లేదు దీనికి. చూసిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి తీర్పు తీర్చడు మన జడ్జి గారు. అయితే సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం ప్రకారం ఈ హత్య చేసిన ఇద్దరికి ఐపీసీ సెక్షన్ 303 ప్రకారం ఉరిశిక్ష విధించడం విధిస్తున్నా ఉంటాడు ఆయన. అయిపోయింది ఇంకా. జడ్జి గారు మీరు చెడును చంపుతున్నారా? చెడు చేసిన చంపేస్తున్నారా? చెడు చావడదు, మరొకడు మరొకడు వచ్చేస్తాడు, చెడు వ్యాప్తి చెందుతుంది. కానీ ఇదేంటో ఈ జడ్జి గారు చూసిన వాడు మాట ఏంటట, విని చెప్పేవాడు మాట విండట. ఆయన నీతిని బట్టి న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడట. ఏమంటాడు తెలుసా? నాయన నువ్వు దుర్మార్గంగా బ్రతికావు కదా అంటాడు. బ్రతికాను. ఒకవేళ ఇప్పుడు దుర్మార్గాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టేస్తావా? లేదండి, నేను దుర్మార్గంగా బ్రతికాను కదా, నేను చచ్చిపోయిన నరకానికి వెళ్ళిపోవాలంటున్నారు కదా అంటే నేను చెప్తున్నాను, విడిచిపెడతావా? చెడును విడిచిపెడతావా? నీకు బ్రతికిస్తాను, విడిచిపెడతానండి రా. అయితే నేను విడిచిపెట్టను, నేను అలాగే బ్రతుకుతాను. వాడిని కాపాడలే. యేసుక్రీస్తు అడుగుతున్నాడు, నిన్ను మరలా చెదిరిపోయిన నిన్ను నా రాజ్యంలో పెడతానయ్యా, దుష్టత్వాన్ని విడిపిస్తాను, చెడును తొలగిస్తాను. అందరూ నిన్ను చెడ్డవాడు అంటున్నారా? అదే ప్రాంతంలో నువ్వు మంచివాడు అని నిరూపిస్తాను నేను. నిన్ను వ్యభిచారం అంటున్నారా? ఒకప్పుడు తిరిగి తప్పు చేసావా? అదే ప్రాంతంలో నువ్వు నీతివంతుడు అని నిరూపిస్తాను నేను. ఏమంటే ఈరోజు ఏంటంటే యేసుక్రీస్తు నమ్ముకుంటే ఎక్కడైతే చెడు బ్రతికామో అక్కడే నీతిమంతులుగా బ్రతుకుతుంటాం. చెడు చేసేటప్పుడు అందరూ మావాడు మావాడు అంటారు, నీతిమంతులుగా బ్రతికేటప్పుడు ఎవడో మాకు తెలియదు అంటారు. చూసారు? కానీ యేసుక్రీస్తు కృప వలన మరల పాడైన ప్రాంతంలోనే నీతిగా బ్రతకడం ప్రారంభించాం. ప్రేమిన వల్ల ఆయన అంటున్నాడు చూడండి అన్నమాట, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అంటే వాళ్ళ దుష్టత్వాన్ని చంపి, ఆ దుష్టుడు ఉండడు, చచ్చిపోతాడు. మనలో ఉన్న దుష్టుని ఏం చేస్తాడు? చంపేస్తాడు. అతని నడుమునకు నీతియు అతని తుండ్లకు సత్యమును నడికట్టు ఉండును, నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొక్క వాసన చేస్తుందట. తోడేలు ఎక్కడ? అసలు గొర్రె పిల్లలను చంపేసేది ఏంటి? మరి తోడేలు దగ్గర గొర్రె పిల్ల ఏంటి? ఆ రాజ్యం అంతే క్రూరత్వంతో ఉన్నాడు వారాడు అనుకోండి, సాధువు ఉన్నాడు కూడా ఏం చేయడు. ఇక్కడ ఇప్పుడే మారాడు, చాలా దుర్మార్గుడు. అంతకుముందు మారినడుతూ కలిసి ఉంటాడు, వీడు మారిపోతాడు. అంటే తోడేలు గొర్రెపిల్ల వద్ద వాసన చేస్తుందంటే ఈ తోడేలు కూడా గొర్రెపిల్లలా మారిపోయిందని అర్థం. తోడేలు తోడేలాగే ఉంది, గొర్రెపిల్ల గొర్రెపిల్లలాగే ఉందని కాదు, ఈ గొర్రెపిల్ల స్వభావంతో బ్రతుకుతున్న వారితో బ్రతకడానికి తోడేళ్ళంటోడు ఇష్టపడుతున్నాడు అనమాట. ఎందుకంటే వీడు గొర్రెపిల్ల అయిపోయాడు. చూసారా? సంఘంతో బాప్తిజం పొందడం ఉండడానికి ఇష్టపడతారు, ఎందుకని వాళ్ళు ఒకప్పుడు దుర్మార్గులు, ఇప్పుడు ఎలా మారిపోయారు? స్వభావం మారిపోయారు. చిరతపులు మేకపిల్ల ఎంత పండుకుంటుందట, పండుకుంటుందా? వండుకుంటుందా చెప్పండి? పండుకోదు, వండుకుని తినేస్తుంది, కానీ పండుకుంటుంది అంటున్నాడు ఆయన. మేకపిల్ల కూరాకులు తినే జంతువు అది, చిరతపులి క్రూర జంతువు అది. మరి ఎందుకు ఇలా పండుకుంటుంది? తింటలేదండి. ఏది తింటలేదంటే ఈ చిరతపులి పైకి అలాగ అందరికీ కనపడుతుంది, కానీ లోపల మేకపిల్ల అయింది తిని కలిసి ఉంటుంది. మనుషుల గురించి మాట్లాడుతున్న మాట్లాడి ఇవన్నీ చాలా అద్భుతం. బాలుడు వాటిని దూడయు సింహమును పెంచబడిన కోడి కూడుకునగా, మూడు కూడుకుంటాయా కొట్టుకుంటాయా? సింహం బతకనిస్తుందండి అట్లని, అది కూడుకుంటే బాలుడు వాటిని తోలినట్ట. అసలు మనిషిని చూస్తూ
సింహం ఊరుకుంటుందా? సింహాన్ని కొడుతుంటే ఎలా వెళ్ళమంటే ఎలా వెళ్తుందట. రాజ్యం ప్రశాంతమైన వాతావరణం, ఆవులు వెలుగులు అంటే ఎలుగుబంట్లు ఆవులుని బ్రతనిస్తుందా ఎలుగుబంట ఆవుని, కానీ కూడి మేస్తాయట, వాటి పిల్లలు ఒకచోటనే పండుకుంటాయట, అస్సలు కుదరదు కానీ కుదురుతుంది. అక్కడ ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేస్తుందట, గడ్డి మేస్తుందంటే ఎద్దు తప్పుతుంది, సింహం ఎప్పుడైనా కానీ అక్కడ తింటుందట. ఆ శ్రేష్టమైన ఆహారమే వాక్యం. పాలు కుడుచు పిల్ల నాగుపాం పుట్టే ఆటలాడుతుంది, పాలు తాగి పిల్లల్ని నాగుపాం పుట్ట దగ్గర ఆటలాడుతుందట, బతకనిస్తుందండి పాము. మిడినాగు పుట్ట మీద పాలు విడిచి పిల్ల తన చేయి జాచును, నా పరిశుద్ధ పర్వతమందంతట. ఎక్కడ ఆ మాట అండర్లైన్ చేయండి, నా పరిశుద్ధ పర్వతమందంతట. బయట కాదు, మీరేమనుకుంటారు దేవుడు తోడేరు గొర్రె పిల్ల నా నివాసం చేస్తా అన్నాడు, జరుగుతాయా అని ఒక ఆయన అడుగుతున్నాడండి. జరుగుతాయా? ఏంటండి బైబిల్, ఏంటి బైబిల్ గొప్ప? తోడేళ్ళు తీసుకొస్తాను, గొరిపిల్లం పట్టరండి, రెండు కలిసి ఉంటాయా అంటున్నాడు. కలిసి ఉంటాయంటే మరి కలిసి ఉంటాం, మరి కలిసి ఉంటాయని చెప్పింది బైబిల్ అంటున్నాడు. ఎక్కడ ఉంటాయని చెప్పింది? ఒక ప్లేస్ ఉంది, అక్కడైతేనే ఉంటాయి. ఏంటా ప్లేస్? నా పరిశుద్ధ పర్వతం అంటే సంఘం, అదే దేవుడి రాజ్యం. అక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి, అక్కడ దేవుడి సంఘంలో. ఇది సంఘం అయితే ఇక్కడ తోడేళ్ళకి గొర్రె పిల్లలకి సింహాలకి చిరుతపులకి మేకలకి ఆవులకి ఎలుగుబంట్లకి ఇక్కడ పనే ఉంది. మరి వేటిని గురించి చెప్తున్నాడు అంటే మనుషులు, క్రూరమైన వారు కూడా మారిపోయి ఎలా బ్రతుకుతారో చూడండి. నా పరిశుద్ధ పర్వతం మీద అంటాడు. ఏమయ్యా ఎందుకు ఇలా మారిపోతున్నారంటే, నేను రాజును, నేను పరిపాలన ప్రారంభించాను, చెదరిపోయిన వారిని ఒక్కటి చేస్తాను, వారు ఎక్కడున్నా సరే వారి బ్రతుకులను బాగు చేస్తాను, వారిలోని దుష్టులను చంపుతాను, నీతిని పెంపొందింపజేస్తాను, నేను రాజును, నేను దావీదు సింహాసనం మీద కూర్చుంటానికి వచ్చిన రాజును. అందుకే నేను పాపం పిలాదు గారు అడుగుతారు యేసుక్రీస్తుని, నువ్వు రాజువా? ఆ నేను రాజునే. నీ రాజ్యం ఏది? నా రాజ్యం ఈ లోక సంబంధమైన, ఈ లోక సంబంధం ఏంటి? దుష్టత్వము, చెడు, ఏమంటే కల్మషము, కుళ్ళు, మనుషుల మధ్య వివాదాలు, హత్యలు, మారణ హోమాలు, ఇవేనా ఈ రాజ్యం అంటే? అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. కానీ ఈ లోకంలో ఉంది, ఈ లోక సంబంధమైనది కాదు. ఎలా ఉంటుంది? చెడు ఈ లోకంలో ఉంటే ఈ లోక రాజ్యంలో, నా రాజ్యంలో చెడు చచ్చిపోతుంది, దుష్టత్వం చచ్చిపోతుంది, అది నా రాజ్యం. ఈ లోక సంబంధమైనది కాదు. నా సేవకులు నీ సేవకుల్లా ఉండరు. అరెస్టులు చేయటాలు, ఎక్కడన్నా అన్యాయం జరిగిందంటే పిలాతు గారు పంపించి బొట్లు పంపిస్తారు, అరెస్ట్ చేసి తీసుకొచ్చేస్తారు కదా. అలా ఉండదు నా రాజ్యం. ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఒకవేళ తప్పులో ఉంటే నా సేవకుల్ని పంపితే, వాళ్ళని హెచ్చరిస్తే, ఏ వారం అరెస్ట్ అనక్కర్ లేకుండా చేతులలా ఇచ్చి, అయ్యలారా మేము ఏం చేయాలయ్యా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామన బాప్తిస్మం పొందాలి అంటే మీరు రాజుగా అంగీకరించాలి, మీ జీవితాలు మార్పట్టి అంటారని. చూసారా నా రాజ్యం ఎలా విస్తరిస్తుందో? దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని కావాలని కోరుకోవటమే రాజ్య విస్తరణ. అదే చెప్తున్నాడండి ఆయన ఎల్లకాలం. ఇప్పుడు కూడా ఆయనే రాజు, ఇప్పటికీ దుర్మార్గులు మారుతున్నాడు, మనం మారలేదా? రాజ్యం విస్తరిస్తుంది, ఎందుకంటే ఆయన రాజు కనుక. మనకి ఎవరు చెప్పినా ఎవరు నమ్మకం అంటారు? ఎప్పుడైనా నేను నన్ను నమ్ముకోమన్నా మిమ్మల్ని, మరి ఏం చెప్పాను? యేసుక్రీస్తు నమ్ముకోండి, ఎందుకని ఆయన రాజు. ఆ రాజు కింద ఉంటే మన బ్రతుకులు మారిపోతాయి. చాలా అద్భుతం ఉండే, చాలా అద్భుతం. ఏం చెప్తున్నాడు తెలుసా అండి? నా పరిశుద్ధ పర్వతం అన్నంతటా ఏ మృగము హాని చేయదు, నాశనం చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకం యెహోవాను గురించిన జ్ఞానంతో నిండి ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే నా పరిశుద్ధ పర్వతం మీద ఎలాంటి స్వభావం కలిగిన మనుషులు వచ్చి జ్ఞానం నేర్చుకుంటారో, లోకానికి వెళ్ళిపోతుంది జ్ఞానం. అంటే ఇక్కడ కూర్చున్న మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలని అర్థం? లోకంలోనికి జ్ఞానం మాట్లాడుతుండాలి. లోకంలో ఏమొస్తుంది అప్పుడు? జ్ఞానం. మనకి ఇక్కడ నీళ్ళు బాగా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి నీళ్ళు లేని చోట వేస్తాం కూడా, అక్కడ కూడా ఏముంటాయి? ఇప్పుడు నీళ్ళు ఉంటాయి. అదే చెప్తున్నాడు ఆయన, సముద్రము నీళ్లతో నిండినట్టుగా లోకమంతా నా జ్ఞానంతో నిండిపోద్ది. ఎందుకంటే ఈ పరిశుద్ధ పర్వతం మీద వీళ్ళకి అలాంటి తర్ఫీదనిస్తాను నేను. చూసారాయన మాటలు,
ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేస్తారు. ఎవరండి ఇతని పేరు? యెషయి వేరు చిగుర. 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరులు నుండి అంకురం ఎదిగి ఫలించను. యెషయి అంటే ఎవరో కదండి, దావీదికి నాన్న అంతే కదండి. యెషయి కుమారుడే కదా దావీదు. యెషయి మొద్దు అంటే ఈ దావీదులోని చిగురు పుడుతుందట. ఆ చిగురు మరలా దేవుడు యెహెజ్కేలు గారి చేత రాయిస్తే దావీదు అంటున్నాడే. దావీదు వేరు చిగురు. ప్రకటనలో మీకు చూపించిన మాట అదే అధ్యయనంలో ఉంటుంది. ఎందుకంటే ఈ చిగురు ఎవరో కాదు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ధ్వజముగా ఉంటాడట, అంటే ఆధారం, అండ, ఆశ్రయం. ఆయన మనకి ధ్వజముగా ఉంటాడు. మనకి మనం సురక్షితంగా జీవిస్తాం, సురక్షితంగా జీవిస్తాం. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేస్తారు. అక్కడికి వస్తారు, ప్రార్థన అక్కడే చేసుకుంటారు, ఆయనకి విజ్ఞప్తి చేసుకుంటారు. అయ్యా నా బ్రతుకు మార్చయ్యా, నేను దుర్మార్గుని అయ్యా, సరే మారు మనసు పొందు, పాపక్ష మాపు నిమిత్తం బాప్తిస్వం పొందు, ఇప్పుడు నువ్వు నా రాజ్యంలోనికి వచ్చే, నేను రాజుని నీకు. మనుషులు మారిపోతున్నారండి. అలాంటి ఒక అద్భుతమైన రాజ్యాన్ని దేవుడు క్రీస్తును రాజుగా చేసి స్థాపించాడనమాట. ఈ సర్వ ప్రపంచంలో ఉన్న ఆయన సంఘమే రాజ్యం, ఆ రాజ్యానికి రాజు ఆయన. రక్తమిచ్చి ప్రజలను రాజ్యంలోనికి ఆహ్వానిస్తున్నాడు. నా సొత్తు అంటున్నాడు ఆయన, అదే చెబుతున్నాడు దేవుడు. ఏమైనా తెలుసా, దావీదును బట్టి ఒక్కటైన దేవుని మంద. చెదిరిపోయారు ప్రజలందరూ, ఇప్పుడు ఒక్కటవుతున్నారు. ఎవరిని బట్టి? దావీదు అంటే యేసుక్రీస్తు. అందుకే మనం ఒక్కటేమా, ఒకటిగానే ఉన్నామా? ఎక్కడున్నా సరే మనం క్రీస్తు వారమేనా, క్రీస్తు రాజ్యంలోని వారమేనా? మనం ఎలా బ్రతకాలో బైబిల్ చెప్తుందా? ఎందుకు ఇలా ఉండాలో చెప్తుందా? ధ్వజాన్ని ఆశ్రయించాలని చెప్తుందా? సముద్రం నీళ్లతో ఉన్నట్టు లోకాన్ని నీళ్లతో నింపాలి, దేవుని జ్ఞానంతో నింపాలంటున్నాడా? కష్టిస్తున్నామా? ఆ ప్రకారం జీవిస్తున్నామా? జీవించకపోతే రాజ్యంలో నమ్మక ద్రోహులు వచ్చేసారన్నమాట. అది ఎవరో కాదు, మనమే. అందుకే యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని రొట్టెగా, తన రక్తాన్ని ద్రాక్షరసంగా ఇస్తూ నేను వచ్చేంత వరకు నన్ను గురించి ప్రకటించమంటాడు. ఆయన పౌలు గారు చెప్తూ ప్రభు వచ్చేంత వరకు ఆయన మరణమును ప్రచురించే వారమై ఉండాలి. ఆయన మరణం లోకానికి జీవాన్ని ఇస్తుంటుంది, అది మనతో ఆగిపోకూడదు. మరణం మన నుంచి ప్రవహించాలి, అనేకులకు అందాలి. అప్పుడే మనం ఆయన మందవుతాం, ఆయన ఉన్న లోకానికి చేరిపోతాం. మన ప్రభు యేసుక్రీస్తును బట్టి ఆయన అన్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు. అలాంటి మనందరినీ తండ్రి వద్దకు తీసుకెళ్ళడానికి ఆయత్తపరుస్తుండగా మన పాప దోషములను విడిచిపెట్టి పరిశుద్ధులమై ఆయనతో మనమైన రాజ్యంలో ఒక్కటి అయి ఆయన కోసం శ్రమించేవారిగా, ప్రాణాలు అర్పించేవారిగా, పరలోకాన్ని ఆయన ద్వారా పొందుకునేవారిగా మారిపోతాం. ప్రార్థన చేసుకుంటాం.